హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ను వారితో మాట్లాడాలి. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి చేసుకున్నారు. సో ఈ మూడో పెళ్లికి ఆయన రెండో భార్య సాక్షి సంతకం చేసింది, అలాగే వాళ్ళ కొడుకు ముఖ్య అతిథిగా కూడా వచ్చాడు. మరి ఇప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అనేది వైరల్ అవుతుంది, దీని గురించి డీటెయిల్స్ ఏంటి? యా, వైసీపీ కైకిలూరు ఆయన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆయన పేరు. ఆయన కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు నిన్న. అది మూడో పెళ్ళి. అది దీంట్లో స్పెషల్ ఏమంటే, రెండవ భార్య సునీత అని ఆమె వచ్చి సాక్షి సంతకం చేసింది, వాళ్ళ కొడుకు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇది కొద్దిగా వైరల్ అవుతుంది. అంటే ఆయన ఏదో మూడో పెళ్లి చేసుకుంటున్నానని రహస్యంగా చేసుకోకుండా తన రెండవ భార్య దగ్గరే సంతకం చేయించడం, కొడుకు కూడా హాజరు కావడం, ఇది వైరల్ అవుతుంది. సో అసలు ఏం జరిగిందని చూస్తే, ఈయన ఫస్ట్లో ఒక పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిలో ఆ పెళ్ళి తర్వాత ఆయనకు ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత మొదటి భార్య ఆరోగ్యం బాగాలేక ఆమె చనిపోయింది. దాని తర్వాత ఈయన సునీత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. అయితే కుటుంబంలో తగాదాలు వచ్చాయి. దాంతో వాళ్ళు ఫ్రెండ్లీగానే మాట్లాడుకొని ఇద్దరూ కలిసి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఒంటరిగా మిగిలాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయనకి. సో తనకి ఇంకా తోడుంటే బాగుంది అనుకున్నారు. అనుకొని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న సుజాత అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇదేంటంటే, పిల్లల్ని కూడా కన్విన్స్ చేసి చేసుకుంటున్నారు. ఆయన పిల్లలకు కూడా చెప్పారు, పిల్లల ఆమోదం తీసుకున్నాడు, పిల్లలు కూడా ఒప్పుకున్నారు. సో దాంతో ఈమెతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి సెకండ్ వైఫ్తో కూడా. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. సో ఆమెకు, నేను ఎట్లాగో నీతో ఇప్పుడు వైఫ్గా లేను కాబట్టి నేనే వస్తాను సంతకం చేస్తానని ఆమె చెప్పింది. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న సుజాత కూడా దానికి ఒప్పుకుంది. ఎందుకంటే ఆమెకు కూడా ఇవన్నీ చెప్పే చేసుకుంటున్నాడు ఆయన. సో ఇది ఒక విడ్డూరమైన మ్యారేజ్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలా ఓపెన్గా ఉండడం అనేది మంచిదే. యాక్చువల్గా ఇవాళ పిల్లలు కూడా చాలామంది, ఆ మధ్య కూడా మా అమ్మకి భర్త కావాలని ఒక యాడ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి సింగర్ సునీత వాళ్ళ అబ్బాయి కూడా, వాళ్ళ ఆమె ఇంకొక పెళ్లి చేసుకున్నప్పుడు అతను కూడా దగ్గరున్నాడు. సో అట్లాగే మన మంచు మనోజ్ తర్వాత ఆమె మౌనిక భూమా మౌనికారెడ్డి ఇద్దరు కూడా రెండో పెళ్ళి వాళ్ళిద్దరికి. మనోజు ఆల్రెడీ విడాకులు తీసుకున్నాడు, ఇట్లు మౌనిక విడాకులు తీసుకుంది. మౌనిక ఒక బాబు కూడా ఉన్నాడు, ఆ బాబు కూడా పెళ్ళిలో ఉన్నాడు. సో వాళ్ళిద్దరు కూడా అలాగ చేసుకున్నారు. అలాగే ఇండియాలో ఏమవుతుందంటే, ఇలాంటి మ్యారేజెస్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అమెరికా గురించి చెప్తూ, యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనే ఒక సామెత చెప్పేవాడు. అంటే నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని. అంటే అర్థమేమి, ఆల్రెడీ ఆమెకి పెళ్ళై పిల్లలు, ఇతనికి పెళ్ళై పిల్లలు, వీళ్ళిద్దరికీ ఇప్పుడు పిల్లలు. సో అలాగా అందరూ కలిసి ఆడుకుంటున్నారనేది అప్పట్లో ఒక 20-30 ఏళ్ళకు ముందు ఇది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇది ఇండియాలో కూడా సాధారణమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వెస్ట్లో ఇది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు ప్రాపర్గా విడాకులు తీసుకుంటారు, కుదరినప్పుడు చేసుకుంటారు. అంటే ఒక ఇబ్బందికరమైన మ్యారేజ్ కానీ ఇష్టం లేని మ్యారేజ్లో జీవితాంతం అదేమి జైలు శిక్ష కాదు, యావజ్జీవ కారాగార శిక్ష కాదు. ఎప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నా సఫొకేట్ అయిపోయి మనకి ఈ మ్యారేజ్లో కష్టంగా ఉంది అనుకున్నప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి ఉండాలి ఎవరికైనా, స్త్రీకైనా పురుషుడికైనా. కానీ జనరల్గా ఇండియాలో పేట్రియార్కల్ సొసైటీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి పురుషుడు ఏదో ఒక రకంగా మ్యారేజ్ నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ స్త్రీ ఎస్కేప్ అవడం అనేది ఇంకా కూడా డిఫికల్ట్గానే ఉంది. ఎందుకంటే ఆమెకి భర్తను వదిలేసిందను, లేకపోతే రకరకాల ఆమె మీద స్టిగ్మా అనేది వేస్తారు. రెండవది, స్త్రీ భర్తతో లేదంటే చాలామంది మగవాళ్ళు ఆమెను అవైలబుల్ అన్నట్టుగా చూసి ఈమెను ట్రై చేసుకోవచ్చు అన్నట్టుగా. అదే పెళ్ళైన స్త్రీని ట్రై చేసుకోవాలంటే కొద్దిగా వెనక ముందు ఆడేవాళ్ళు కూడా పెళ్ళై భర్తను వదిలేసి ఉంటే ఈమె అవైలబుల్, మనం అదేదో పబ్లిక్ ప్రాపర్టీ లాగా ట్రై చేసుకుందామన్న ధోరణితో ఉంటారు. అందుకని చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే,
ఇష్టం లేకపోయినా ఆ భర్త ఘోరమైన వ్యక్తి అయినా ఏదో ఒక మూడనేవాడు ఒక ఒక ఉంటే అలాగా మనకు కొంత సేఫ్టీ ఉంటుంది జనంలో అన్నది నేను చాలామంది నేను వ్యక్తిగతంగా ఒకటి చూశాను. బాగా చదువుకొని ఉద్యోగం చేసి నాలెడ్జి అన్నీ ఉన్న స్త్రీలు కూడా ఈ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఇండిపెండెంట్గా సింగిల్ పేరెంట్గా ఉండడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా మారిపోతుంది. అందువల్ల ఎవడో ఒక గొట్టంగాడు భర్త అనేవాడు ఒకడు ఉంటే మంచిది అన్నట్టుగా అలా ఉంచుకుంటున్నారు. వాళ్ళతో ఏమాత్రం కాపురం చేయకపోయినా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకపోయినా కూడా పేరుకి నామకే వస్తే ఇటువంటి పరిస్థితి ఇంకా సమాజంలో ఉంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఏం చేసిన పని ఏమీ ఇబ్బందికరమైంది కాదు, చట్టవిరుద్ధం కాదు. ఆయన ఆల్రెడీ చట్టప్రకారం విడాకులు తీసుకున్నాడు. అయితే ఈ కాంటెక్స్ట్లో తెలుగుదేశం వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఇదే మూడు పెళ్ళిళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ కూడా విడాకులు ప్రాపర్గా విడాకులు తీసుకునే కదా చేశారు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్సీ చేశాడు అలాగా, మీ ఎమ్మెల్సీని గురించి మీరేమంటారు అని అడుగుతున్నారు. అందులో న్యాయం ఉంది. నిజానికి వైసీపీ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడడం అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆయన కూడా మూడు పెళ్ళిళ్ళు విడాకులు తీసుకొని ప్రాపర్గా పెళ్ళిళ్ళు చేసుకుని ఫస్ట్ ఆయనకి అరేంజ్డ్ మ్యారేజ్ అది పొసగలేదు. దాని తర్వాత లవ్ మ్యారేజ్ రేణుదేశాయ్తో పిల్లలు పుట్టినాక వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది వాళ్ళు ఫ్రెండ్లీగానే విడిపోయారు. దాని తర్వాత ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నారు అనాలజనం అని. కాబట్టి ఇప్పుడు ఆయన చేసింది కూడా ఏమీ చట్టవిరుద్ధం కాదు, లేకపోతే మోరల్గా యాంగిల్లో నుంచి కూడా దాన్ని ఏమీ అనడానికి లేదు. అదే ఆయన హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో దానివల్ల ఆయన క్యారెక్టర్ని అసెస్ చేయడం అనేది రాంగ్. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడే మూడు కాబట్టి ఐదు చేసుకున్నా ఏమి కొంపలు మునిగిపో. నాకు తెలిసి చాలామంది వెస్ట్ల ఫిలాసఫర్లు, గొప్ప గొప్ప థియరిస్టులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒడియలన్ అనే వన్ ఆఫ్ ద గ్రేట్ హాలీవుడ్ డైరెక్టర్స్ తన భార్య పెంచిన కూతుర్ని తను పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో విడిపోయాడు, ఆమె ఇంకొక పాపను పెంచుకుంది. ఆ పాపకి ఈయనకి 35 ఏళ్ళ గ్యాపు. ఆ పాపని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా చేసుకుంది. దాని మీద కోర్టులో కేసు కూడా వేసింది ఆ భార్య. ఆ పెంపుడు కూతురు అంటే కూతురు వయసు వస్తుంది, కూతురు వరుస కదా అని. వాళ్ళు నేను కూతురు వరుసగా నేను ఫీల్ కాలేదని, ఆమె కూడా నేను తండ్రి వరుసగా ఫీల్ కాలేదని ఇద్దరు కూడా చేశారు. ఇద్దరు కూడా అడల్ట్స్ కాబట్టి కోర్టు కూడా ఏమీ వాళ్ళని ఏమీ వద్దని చెప్పలేదు. ఇంకా అలా ఉంటుంది. ఇప్పుడు ఆయన దానివల్ల ఆయన 35 ఏళ్ళు తనకన్నా తక్కువ వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేనో, లేకపోతే తను విడాకులు ఇచ్చిన భార్య పెంచిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేనో, తన గ్రేట్ ఆర్టిస్ట్ కాకపోడు, గ్రేట్ డైరెక్టర్ కాకపోడు. కాబట్టి ఇదంతా ఏంటంటే వ్యక్తిగతంగానే చూడాలి. దీన్ని తీసుకొచ్చి అతని క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి వైసీపీ వాడడం కూడా రాంగు. అట్లాగే ఈయన చేసిన దాన్ని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడడం కూడా రాంగి. ఇది కూడా ఆయన కూడా ప్రాపర్గా చేశాడు. ముందు భార్య చనిపోయింది కాబట్టి రెండో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో కుదరలేదు కాబట్టి ఫ్రెండ్లీ గుడిపోయారు. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్న దానికి రెండవ భార్య వచ్చి సంతకం కూడా చేసింది. సో అది ఆహ్వానించదగిందే ఇలాంటి సంబంధాలు. ముఖ్యంగా స్త్రీలకి ఇది ఎంతో స్వేచ్ఛను ఇస్తాయి, లేదంటే వాళ్ళు బలవంతపు పెళ్లిలో జీవితాంతం మగ్గిపోతారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.